మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. అమరావతిలో కీలక సమావేశం జరుగుతోంది. చంద్రబాబు నివాసానికి ఎస్కార్ట్ లేకుండా సింగిల్ గా వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు ఎన్నికల వ్యూహం, ఉమ్మడి మేనిఫెస్టో పైన చర్చలు జరుగుతున్నాయి. గత నెల 13న చివరిసారి చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు. తాజా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పవన్ ఒంటరిగా ఎందుకు వెళ్లారన్నది ఆసక్తిగా మారింది. 1-2 రోజుల్లో చంద్రబాబు పవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయొచ్చని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఎస్కార్ట్ వాహనం లేకుండా ఆయన ఒక్కరే కారులో వెళ్లారు. సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహం, ఉమ్మడి మేనిఫెస్టోపై వీరిద్దరూ చర్చించనున్నారు. గత నెల 13న చివరిసారి చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు. ఇక తాజా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే పవన్ ఒక్కరే వెళ్లడం ఆసక్తిగా మారింది. అమరావతిలో కీలక సమావేశం జరుగుతుంది. చంద్రబాబు నివాసానికి ఎస్కార్ట్ లేకుండా సింగిల్ గా వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక సీట్ల సర్దుబాటుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎన్నికల వ్యూహం, ఉమ్మడి మేనిఫెస్టో పైన చర్చలు జరుగుతున్నాయి. గత నెల 13న చివరిసారి చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు. తాజా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పవన్ ఒంటరిగా ఎందుకు వెళ్లారన్నది ఆసక్తిగా మారింది. ఇక 1-2 రోజుల్లో చంద్రబాబు పవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయొచ్చని చెబుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అలాగే ఎందుకని పవన్ కళ్యాణ్ ఎస్కార్ట్ లేకుండా సింగిల్ గా వెళ్లారు? సీట్ల సర్దుబాటు ఇవాళ ఫైనల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ జనసేనకి 25 టికెట్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు గతంలోనే చెప్పాడు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం 60 సీట్ల వరకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో పలువురు వైసీపీ నుంచి జనసేనకి క్యూ కడుతున్న నేపథ్యంలో కూడా ఈ నేపథ్యంలో సీట్లు పెంచాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరుతా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లా నుంచి ముద్రగడ పద్మనాభ లాంటి సీనియర్లు, అలాగే మచిలీపట్నం ఎంపీ బాలసౌరి, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన పలువురు సీనియర్లు కూడా పార్టీలో చేరుతున్న నేపథ్యంలో సీట్లను పెంచాలని చెప్పి ప్రధానంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ 20 సీట్లు ఇస్తానని చెప్పి మొదట చెప్పింది. ఇప్పుడు 28 నుంచి 30 సీట్లు ఇచ్చే అంశాన్ని ఈ మధ్య ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 40 సీట్లు ఇవ్వాలని చెప్పి కూడా పట్టుబడుతున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి 25 నుంచి 35 సీట్ల మధ్య కూడా వీరి మధ్య సీట్లు దాదాపుగా సర్దుబాటు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ రేపట్లో అధికారికంగా ఒక సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీకి సంబంధించి కూడా గత కొంతకాలంగా ఇవాళ భేటీ, రేపు భేటీ అని విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ భేటీకి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఒంటరిగానే డ్రైవరు, ఆయన మాత్రమే వాహనం వేసుకుని వచ్చారు. ఎక్కడ ఎస్కార్ట్ కానీ సెక్యూరిటీ కానీ లేని పరిస్థితి కూడా మనం గమనించాలి. కేవలం ఒకే వాహనాన్ని తీసుకొని మాత్రమే పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆ తర్వాత అరగంట తర్వాత అతను ఎస్కార్ట్ వాహనం చంద్రబాబు నివాసానికి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎస్కార్ట్ వాహనాలతో వస్తే పోలీసులకి, ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందే అవకాశం ఉందని చెప్పి దాన్ని అరికట్టేందుకే పవన్ కళ్యాణ్ సింగిల్ గా ఒంటరిగా వచ్చినట్లు కూడా భావిస్తున్నారు రాధిక. శివ, ఇక వచ్చే ఎన్నికల్లో వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది ఉమ్మడి పార్టీగా, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో పైన ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? ప్రధానంగా ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించి మేనిఫెస్టో కమిటీ 2 సార్లు సమావేశమైంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 6 గ్యారంటీ పథకాలు అమలు చేసింది. జనసేనకు సంబంధించి మరొక 6 గ్యారంటీ పథకాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి
సూచన చేశారు. దాంట్లో ఒక పథకం ఇద్దరు ఒకటే ఉంది కాబట్టి దాన్ని తీసేసి 5 హామీలను కూడా జనసేన ప్రపోజల్ చేసింది. ఈ 5 6 11 హామీలకు సంబంధించి కూడా మేనిఫెస్టో కమిటీని రానున్న 2 3 రోజుల్లో సమావేశం అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 9 కానీ 10వ తేదీ కానీ మేనిఫెస్టో కమిటీ సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత 11 12 తేదీల్లో మేనిఫెస్టో విడుదల చేస్తారు 2 నేతలు. ఆ తర్వాత 14 కానీ 13వ తేదీ కానీ జనసేన టీడీపీ మొదటి జాబితాను విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి రాధిక. రైట్, శివ రీసెంట్ గా కొన్ని స్థానాల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుంది, అలాగే టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ కూడా పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా చర్చకొచ్చే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇరువురు కూడా 2 2 స్థానాలని మేము అక్కడ పోటీ చేస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే కార్యకర్తల్లో, నేతల్లో ఒక ధైర్యాన్ని నింపేందుకు మాత్రమే తాను ఇటువంటి వ్యాఖ్యలు చేశానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఈ అంశానికి సంబంధించి కూడా వివరణించినట్లు కూడా తెలుస్తా ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గతంలో భేటీ అయిన సందర్భంలో పవన్ కళ్యాణ్కి మొదటి జాబితా కింద 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇస్తామని చెప్పి టీడీపీ చెప్పింది. ఆ 12 అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను కూడా చంద్రబాబుకు జనసేన అందజేయడం జరిగింది. సో అందజేసిన దాని ప్రకారం ఏదైతే గత రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ ప్రకటించాడో రాజోలు, రామచంద్రాపురం, ఈ రెండింటి రాజానగరం, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా జనసేనకి పొత్తులో వచ్చే సీట్లే. సో ఆ సీట్లకు సంబంధించి తాను ప్రకటన చేశానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా వివరణించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే దానికి సంబంధించి కూడా చంద్రబాబు పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకోలేదని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది రాధిక. శివ, ఇంకా ఈ మీటింగ్ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అలాగే ఇరు పార్టీల నేతలు కూడా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి భేటీ దాదాపుగా ముగిసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే దాదాపుగా 1.5 గంటలకు కూడా వీరి మధ్య భేటీ జరిగింది. ఇప్పుడే భోజన విరామానికి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే తిరిగి సమావేశం ప్రారంభమవుతుంది. 3:30 4 వరకు కూడా ఈ సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా ఇంకా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇదే ఫైనల్ సిట్టింగ్ గా కూడా భావిస్తా ఉన్నారు. ఫిబ్రవరి 2వ వారంలో 14వ తేదీ తర్వాత పవన్ కళ్యాణ్కి ఢిల్లీ పెద్దలు, బీజేపీ నేతలు అపాయింట్మెంట్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. పార్లమెంట్ ముగిసిన తర్వాత, సమావేశాలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ని ఢిల్లీ రమ్మని చెప్పి ఆహ్వానించినట్లు తెలుస్తా ఉంది. సో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏ అంశాలపై చర్చించాలి, ఏ వాటికి సంబంధించి మాట్లాడాలనే దానికి సంబంధించి కూడా వీరి మధ్య చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు బీజేపీకి సంబంధించి జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని చెప్పి బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా వీరి మధ్య చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.